తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ గ్రామంలో కొత్తగా నిర్మించిన వ్యవసాయ కమిటీ గోదాము, ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్ ను ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులో మార్కెట్లో అన్ని రకాల పంటలకు అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని హరీష్ రావు అన్నారు. జిల్లా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అటు శామీర్పేట మండలం కేంద్రంలో గల 3 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించనున్న గోదాంకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా మేడ్చల్ మార్కెట్ యార్డును అన్ని రకాలుగా అభివృద్ది చేస్తాం. ముఖ్యంగా మా పిఎస్సిఎస్ వారు మొదటిసారిగా వడ్లు కూడా చక్కగా మా చైర్మన్ గారు కొంటా ఉన్నారు. వడ్లతో పాటు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మిగతా అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ క్రయ విక్రయాలు జరిగే విధంగా పత్తి కానీ మిరప కానీ అదేవిధంగా ఇక్కడ పండేటువంటి కందులు కానీ మొక్కజొన్న కానీ అన్ని పంటలు కూడా ఈ ప్రాంతంలో కొనే విధంగా ఈ ప్రాంతంలో రైతులకు ఇంకా మార్కెటింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచే విధంగా మార్కెట్ యార్డ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం.